మీరు ఇంతకు ముందు ఒక పాయింట్ రెడ్ చేశారు, 99% ఫైనల్లో అభిజిత్తే ఉంటాడేమో అని ఒక పాయింట్ రెడ్ చేశారు. ఛాన్సెస్ ఉన్నాయి చాలా. అంటే అంటే ద వే ఏంటంటే మీరు ఆయనకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, బిహేవియర్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెచ్యూరిటీగా మాట్లాడతారని చెప్పేసి విన్నాడు. కానీ బిగ్ బాస్ అనేది ఇక్కడ ఓన్లీ మెచ్యూరిటీ కాదు కదా, టాస్కులు గేమ్ ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఏంది, ఇంత క్లారిటీ ఏందంటే ఇట్స్ అన్ రియాలిటీ షో, ఇట్స్ అన్ క్యారెక్టర్ టెస్టింగ్ షో. టాస్కులు ఎందుకు పెడతారు? ఇప్పుడు నీకు టాస్క్ పెట్టారు, ఆ టాస్క్లో నిన్ను నీ ఫ్రెండ్ని ఆపోజిట్ టీమ్స్లలో వేస్తారు. వేసిన తర్వాత మీరిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే దాంట్లో కరెక్ట్ ఓవర్ కొట్లాడుకుంటారు, కరెక్ట్ ఓవర్ మాట్లాడుతున్నారు, కరెక్ట్ ఎవరు డిఫెండ్ చేసుకుంటారు అనేది పాయింట్ జనాలకు రీచ్ అవుతుంది. దాన్ని బట్టే జనాలకు ఇంప్రెషన్ వస్తుంటుంది, అరే మనోడు మంచోడు బై. ఆడ డిఫెండ్ చేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ క్రియేట్ చేస్తుంది. టాస్క్లు ఇంపార్టెంటే, బట్ టాస్క్లు ఆర్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో పాయింట్, నిజంగా బిగ్ బాస్ అనే షో అంటే రియాలిటీ షో నిజంగా డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేపిస్తుందా ఏంటి అంటే జనాలు మరి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఇంతకుముందు స్టార్టింగ్లో రేజ్ చేశాను ఇక్కడ ఇక్కడ దీనికి సపోర్ట్ చేసే హోస్ట్లు కానివ్వండి, మిగతా సెలబ్రిటీస్ కానివ్వండి, అంటే కావాలనే డబ్బులు ఇచ్చి ఈ క్యాండిడేట్కి అంటే ఏ క్యాండిడేట్ ఉన్న కంటెస్టెంట్స్కి ఓకే అంటే డబ్బులు ఇచ్చి వీళ్ళు ఏంటి హైప్ క్రియేట్ చేయడము వాళ్ళకి ఎవరు ఎవరికి డబ్బులు ఇచ్చారు అంటున్నారు మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే అవును, నిజంగా రాహుల్కి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయిస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక టాక్ ఉంది. నాకు అమ్మతోడు ఎక్సెప్ట్ మా నోయల్ ఇంకా ఆర్యానా తప్పితే నాకు ఎవరు తెలియదు, అందరు కొత్త మొహాలే. నేను బిగ్ బాస్ బస్ హోస్ట్ చేస్తున్నా కాబట్టి సి బేసికల్ ఇనిషియేటివ్ ఎవరు తీసుకోరు. ఇప్పటిదాకా విన్నర్స్లా ఇప్పుడు నేను ఎవరన్నా నాకు నచ్చిన వాళ్ళు నామినేషన్స్ ఉంటే కంపల్సరీ పోస్ట్లు చేస్తాను ఎవ్రీడే. నేను మీరు చూసేవారు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యారో లేదు చూసే వాళ్ళకి అందరికి తెలుసు. సి ఇట్స్ అన్ ఒక ఒపీనియన్ని కరెక్ట్ అనే ఒపీనియన్ని కరెక్ట్ ఇది కరెక్ట్ అని చెప్పి జనాల వరకు పాయింట్ రీచ్ చేయడమే నా పాయింట్. ఇప్పుడు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళందరూ ఇష్టం లేని ఏమైతే ఫాలో అవ్వరు కదా, వాళ్ళకి రీచ్ చేయడమే నా పాయింట్. వాళ్ళకి ఎవరు వేస్తారో వాళ్ళ బెస్ట్ చాయిస్ వాళ్ళే, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. సో దాని ప్రకారం ఆ డబ్బులు అనేది ఏదైతే ఉందో కాన్సెప్ట్, నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు మస్తు ఉంటుండే అమ్మతో డబ్బులు తీసుకొని మరి జెన్యున్కి సపోర్ట్ చేస్తుండే. మరి ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. ఫైనల్గా అంటే జనరల్గా ఇక్కడైతే మీరు గేమ్లో పర్ఫార్మెన్స్ని బట్టి మీరు సపోర్ట్ చేస్తా అంటారు, పర్ఫార్మెన్స్ని బట్టి కాదే పర్ఫార్మెన్స్ని బట్టి కాదు, బయట ఓటింగ్స్ కూడా ఎవరు సేవ్ అవుతున్నారు, ఆ లీస్ట్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వాలా టాప్ ఫైవ్లో నుంచి అనేది నా పాయింట్. అంటే ఇంకొకటి బిగ్ బాస్లా అంటే ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు కూడా అంటే బయటకు వచ్చినాక వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి కూడా మేము బాగానే ఆడాము కానీ కావాలనే అంటే ఇది క్లియర్ చేయండి. అదే మీరు కంటెస్టెంట్గా చెప్పొచ్చు లేదంటే ఇప్పుడు మీరు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు బాగా తెలుసు నాకంటే. ఇప్పటికి ఇప్పటివరకు బయటకు వచ్చిన వాళ్ళు అంటే నేను మ్యాక్సిమం అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు నేను వాళ్ళకి క్వశ్చన్ రేజ్ చేశాను అంటే ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చిందంటే ఇక్కడ బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్ట్, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళనే దాంట్లో ఉంచుతారు, మిగతా వాళ్ళు ఒరిజినల్గా పోయి ఆడతారు కదా అలాంటి వాళ్ళని ముందుగా బయట తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళు అది తట్టుకోలేరు, వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలా అక్కడ ఉంటే మాత్రం అది బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయదు, అందుకే మమ్మల్ని బయటికి పంపించారు అని చెప్పేసి ఇప్పటివరకు చేసిన కంటెస్టెంట్స్ నాకు ముగ్గురు ఇదే ఆన్సర్ చేశారు. అంటే ఫైనల్ పాయింట్ ఏంది మీద అంటే మీ క్వశ్చన్? అదే స్క్రిప్ట్ను ఫాలో అయ్యే వాళ్ళే బిగ్ బాస్లో ఉంటారు, ఆడ రియల్ గేమ్ ఆడే వాళ్ళు బిగ్ బాస్లో ఉంటారు, బయటికి పంపించేస్తాడని. ఊరికే గొడవలు, ఊరికే కొట్లాటలు, బిగ్ బాస్ షోకి కూడా ఇష్టం ఉండదు. అండ్ వాళ్ళు అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ప్రజెంట్ రేజ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అండ్ దీంట్లో బిగ్ బాస్ నాకు తెలిసి బిగ్ బాస్ హస్యం 0.1% కూడా ఉండదు, ఏది చేసినా బయట నుంచి జనాలే చేస్తారు. ఇది నమ్ము, ఇది నిజం, ఇది కాకపోతే బయట చాలా ఇవి జరుగుతూ ఉంటాయి. ఇదే కనుక జరిగిన ఉంటే లాస్ట్ సీజన్లో నేను విన్నర్ కాకపోతుండే. మీరు అన్నదే నిజం అయ్యి ఉంటే హస్తవేమన్ ఉన్నదంటే లాస్ట్ సీజన్ నేను విన్నర్ కాకపోతుండే. సో అది ప్యూర్లీ జనాలు ఓట్లు వేసారు కాబట్టి. అండ్ దాంట్లో ఏమాత్రం బిగ్ బాస్ ఏం సంబంధం ఉండదు, ఇక్కడ ఓటింగ్ని క్యాలిక్యులేట్ చేయట్లేరు. ఇప్పుడు దేవి గారు బయటికి రాగానే మీకు ఓట్లు చాలా పడ్డాయండి, మా ఫ్యాన్స్ కూడా అలానే చెప్పారు. కానీ ఓట్లని కొంతమంది ఏమవుతారు తెలుసా, ఈమె సేవ్ అయిపోతుంది, ఈమె ఫుల్ స్ట్రాంగ్, అదే ఈమె కోట్లు పడితే వేరులోకి ఇద్దాం అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ అనుకో బిగ్ బాస్ అనే సీజన్లో నువ్వు స్ట్రాంగ్ ఒక సీజన్లో, అరే మనోడు ఫుల్ స్ట్రాంగ్, అందరు ఓట్లు వేస్తారు, మనం నీకు కాదు పోయి వీళ్ళకి ఇద్దాం ఓట్లు, ఇలా వడతలేవేమో, ఈమె కూడా నచ్చింది నాకు. ఎవరన్నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏంటంటే ఏ ఆడియన్కైనా ఇద్దరు ముగ్గురు ఫేవరెట్ ఉంటారు, కాకపోతే ఒకళ్ళు హై ఉంటారు, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అట్లా. సో అట్లా అని చెప్పేసి నువ్వు కొన్ని మిస్టేక్స్ అట్లా జరుగుతూ ఉంటాయి.
కొన్ని ఏంటంటే సి 24 అవర్స్ ఆఫ్ షో నుంచి దిల్ పోర్ట్రే ఓన్లీ 1 అవర్ షో. నువ్వు ఏం చేసినా ఏం చూపించినా ఏం చూపించకపోయినా నువ్వు చేసిందే చూపిస్తారు టెలికాస్ట్లో, టీవీలో అయితే వీళ్ళు కొత్తగా స్టేజ్ వర్క్ చేసి అయితే ఏం చేయలేరు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎవరైనా కానీ అది అఫ్కోర్స్ పోయి తెలిసిన సత్యం ఏంటంటే సి నువ్వు మీడియా ఫీల్డ్లో ఉన్నావు, నీకు టీఆర్పీ రేటింగ్ ఎక్కువ కావాలని నీకు ఉంటుంది, నువ్వు అన్నెసరీ క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తూ ఉంటావు ఇంటర్వ్యూస్లో. సేమ్ థింగ్ వరల్డ్ ఉన్నదే దానిపైన, నువ్వు దాన్ని కొత్తగా ఏం మాట్లాడుకుంటావు దాని గురించి అంటున్నా. ఎవరైనా శాటిలైట్ అయినా ఏదైనా ఛానల్కి ఒక సీరియల్కి ఒక యాడ్ ఇవ్వాలన్నా దాని టీఆర్పీ రేటింగ్ మంచిగా కావాలి, అంతే కదా. ఏదైనా టీఆర్పీ టీఆర్పీ టీఆర్పీ. సో వాళ్ళు కూడా ఏదైతే జనాలకు నచ్చుతుందో, ఏదైతే టీఆర్పీ వల్ల హైలైట్ అవుతుందో, ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కంటెంట్ దొరికిందో, వాళ్ళు మ్యాక్సిమం అదే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తారేమో నాకు కూడా తెలియదు.